సకల ఐశ్వర్యాలు కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ప్రవర్తన కలిగి ఉండి సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబెళ్లు అలంకార సామాగ్రి మాత్రమే, వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం ఒక నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు. ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో ఉంచి నిత్య పూజాదికాలు చేస్తే పద్ధతి ఉంటుంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో బీజాక్షరాలతో దైవశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం ఉంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే వాటిలోని దైవశక్తి కొలువుంటుంది. అలా చెయ్యని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి.